वरंगल महानगरं राष्ट्रानिकि रेंडो राजधानिगा वेलुगोंदुतुंदनि वरंगल महानगराने प्रणालिकाबद्धंगा पगडबंदीगा निर्मिंचेंदुकु सीएम केसीआर मंत्री केटीआर लु कंकणबद्धुलै उन्नारनि मंत्री एर्रपल्ली दयाकर्राव तेलिपारु। वरंगल महानगर पालक संस्थलो गांधी विग्रहानि आविष्करिंचिन संदर्भंगा आयन मात्लाडुतू मौलिक सदुपायालु ड्रैनेज सेंट्रल लैटिंग पार्कुलु वंटि सदुपायालतो आह्लादकरमैन नगरंगा उंदनि तेलिपारु। ప్రతి ఏటా ప్రభుత్వం 300 కోట్లు వరంగల్ కోసం బడ్జెట్ లో కేటాయిస్తుందని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో మేయర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు। ఇంకా చాలా మంచి ఫుడ్ కోర్ట్స్ పెడతా ఉన్నాం। కోతుల బాధ తప్పాలంటే అది తప్ప వేరే గత్యంతరం లేదు। అంతే కాక చిల్డ్రన్స్ పార్క్ గాని మియావాకి గాని వనితా వనం ग्रीन लेगसी इला डिफरेंट डिफरेंट कॉन्सेप्ट्स तोटी गार्डनिंग डेवलप सेंट्रल लाइटिंग पेद्दम्मगड्ड नुंचि यूनिवर्सिटी दिक्कु चूडोच्चु सेंट्रल लाइटिंग पनुलु पूर्तैने अनेक दिक्कुल्लो सेंट्रल लाइटिंग सर्किल्स डेवलपमेंट चेयडम जरुगुतुंदि। 15 रोड्लु इप्पुडु ऑलरेडी मनकु नडुस्ता उन्नायि स्मार्ट सिटी रोड्स 15 रोड्लु नडुस्ता उन्नायि। अंडरग्राउंड ड्रैनेज कूडा वरंगल्लो गतंलो लेदु इप्पुडु चेस्ता उन्नाम। मोन्न फ्लड्स वच्चिनप्पुडु मंत्री गारु नायकत्वंलो कूडा अंदरं कूडा अन्नि तिरिगिन संगति तेलुसु मीकु। अलागे केटीआर गारु कूडा स्वयंगा वारु इच्चेसि ఆ వరద ప్రాంతాలు ముంపు గురైన ప్రాంతాలు తిరిగి 25 కోట్ల రూపాయలు వెనువెంటనే మనం శాంక్షన్ చేయడం రిటైనింగ్ వాల్ కొరకు బౌండరీ వాల్స్ కట్టడానికి ఆ ఫండ్స్ వినియోగించడం జరుగుతూ ఉన్నది। మున్సిపాలిటీ దయచేసి ఫండ్స్ పొందవలేదన్న విషయం మీకు తెలియపరుస్తున్నాం। మొన్న ఎస్సీ సబ్ ప్లాన్ కింద కూడా 33 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది। ఆ డబ్బులు బ్యాంకుల పడ్డాయి। 33 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది। ఈ విధంగా అభివృద్ధి విషయంలో ఎంత చెప్పినా తక్కువనే। ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు। మంత్రివర్యులు పూర్తి సహాయ సహకారాలు దయాకర్రావు గారు అందిస్తా ఉన్నారు। అలాగే మన శాసన సభ్యులు వీరందరి సహాయ సహకారాలతో వరంగల్ రానున్నారు। మరి 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 చెప్తున్నా మరికొన్ని సభ్యులు ఉన్నాయి। మొన్న కూడా నిన్న మొన్నిన్న మీటింగ్ లో నేను కూడా కమిటీ మెంబర్ కొద్ది ఈ సిటీల రిజిస్ట్రేషన్ అంత తొందరగా ఎట్టలేదు। కొత్త పాలసీ వచ్చుడు ఆ పాలసీల కొన్ని మనకు ఇమిడియట్లీ రియాక్ట్ అవుతలేదు। మీకు ఒకటే చెప్తున్నా పాత పాలసీ మీద కొంతమంది అడుగుతున్నారు బిల్డర్స్ గాని వ్యాపార పాతదే బాగుంటది పాతదే బాగుంటది తప్పని కొత్తది మీరు ఒక్క వారం రోజుల్లో మీకు రిజల్ట్ అవ్వకపోతే ఒక్క రూపాయి కరెక్షన్ లేకుండా ఇంటి కాడ పురంలల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం అనే ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను। అది ఇమిడియట్ కొత్త సిస్టం కాబట్టి ఆ కొత్త సిస్టం లో కొంత మనకు బాధ ఉన్నాయి కాబట్టి పాతదే బాగున్నది పాతదే బాగున్నదని తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి। దాన్ని కూడా మీరు తిప్పుకొట్టండి। నిన్న మీ అన్ని బిల్డర్స్ తో మాట్లాడాం రియల్ ఎస్టేట్ తో మాట్లాడాం అందరితో కూడా మాట్లాడాం అన్ని కూడా సవరణ చేస్తున్నాం। ఎట్లా చేయాలనేది కూడా ఒక వారం రోజులలో మొత్తం కూడా క్లియర్ చేసి అబ్బా కేసీఆర్ గారు మంచి తీసుకొచ్చిందనే రూపంగా మీకు తీసుకొచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం। నేను మిమ్మల్ని అందరిని కూడా కోరేది ఒకటే మంచినీటి కూడా చాలా ఇబ్బందికరం పరిస్థితుల్లో కొన్ని దిక్కుల बाने अंत मुद्दे घोर उ नीलू बोन नीले तागे मिशन बगे नीलू नलब वेल को खर्चा केन्द्र प्रभुत्म अगले मन दीकोचे वर्षप नीलू गोदावरी कृष्णा।